ఎస్ఈస్ సుబ్రాజు ముదురి డైరెక్టర్ ఆఫ్ పాగల్ బజార్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పవర్డ్ బై ఆస్రి టెక్నాలజీస్ ఈ వీడియోలో మనం రోటీ అనే కాన్సెప్ట్లో ప్రాక్టికల్ సెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి ఆ ప్రాక్టికల్ సెషన్స్లో ఇప్పుడు పర్టికులర్గా దీంట్లో ఏంటంటే మనకి ఇంప్రూవైజేషన్ అనే కాన్సెప్ట్ సీన్ ఇంప్రూవైజేషన్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా సీన్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే మనం దాన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది గ్యాప్ని ఫిల్ చేయాల్సి వస్తుంది అది ఎలా చేయాలనే దానికోసం మీకు ఈరోజు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చేసి చూపిస్తాను సీన్ ఏంటంటే దీన్ని కింద తీసుకోండి మైమాక్ట్లో అంటే సినిమాటిక్ మైమ్ అండ్ మీరు మైమ్ అంటే థియేటర్ మైమ్ చేసుకోకండి థియేటర్ మేము పెంటామైమ్ అంటే మళ్ళీ అది వేరే రకంగా పోతే సినిమాటిక్ మయంలో సీన్ ఏంటంటే మీరు ఒక నిర్మానుష ప్రాంతం అంటే ఎవరూ లేని ప్రదేశంలో చాలా దూరం నడిచి 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 ఆకలితో నీరసం వచ్చేసి ఎండకి ఇది అయిపోయి డిహైడ్రేట్ అయిపోయి మీకు ఏం చేయాలో తెలియక ఏమీ దొరకని పరిస్థితుల్లో ఇంకా నేను కొంతసేపు ఉంటే పడిపోతానని టైంలో మీరు ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే మీకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మామిడి చెట్టు కనిపించింది ఆ మామిడి చెట్టుకి ఒక మామిడి పండు పైన చాలా టెంప్టింగ్గా పండు పండు అని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను తర్వాత చెప్తాను చాలా టెంప్టింగ్గా మీకు కనిపించి దాన్ని చూసి మీకు ఏంటంటే తినాలనిపించింది తినాలనిపించి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎగిరి దాన్ని పట్టుకోవడానికి చూస్తారు మూడు సార్లు ఎగురుతారు మూడు సార్లు మీకు అది దొరకదు అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది మనకి అందదు అని చెప్పి సో తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం స్ట్రగుల్ తీసుకుని ఆ తర్వాత ఆలోచించి మీకు ఒక రాయి కోసం వెతికి ఆ రా ఆలోచన వస్తుంది రాయి రాయిని వెతికి రాయిని తీసి దాన్ని కొట్టి మీరు ఏం చేస్తారంటే తినడానికి ట్రై చేస్తారు ఫస్ట్ కొడతారు పడదు రెండోసారి కొడతారు పడదు మూడోసారి కొట్టారు పడింది తినేసి మీరు వెళ్ళిపోవాలి అంటే తినేసి దాని యొక్క ఆ ఫీల్ని తీసుకోవాలి ఇది సీన్ అండి ఈ సీన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ప్రీవియస్గా చేసిన యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటే దాంట్లో మెయిన్ కంటెంట్ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే గ్యాప్లో ఎమోషన్స్ని ఎలా ఫీల్ చేయాలి ఆ ఎమోషన్స్ ఏమవుతాయంటే మీకు సబ్ టెక్స్ట్ క్యారీ చేయడం వల్ల ఎడిటింగ్కి వీళ్ళు లేకపోతే వీటికి ఈజీ అవుద్ది మ్యూజిక్కి సో అండ్ ఇంకోటి టెంపో రైజ్ చేయడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ సీన్లో చూసుకుంటే మనం చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ డిఫరెన్స్లు మీకు అర్థమైపోద్దు ఫస్ట్ స్టార్టింగ్ మీరు తినలేదు నీరసంగా ఉన్నారు నడుస్తున్నారు నడుస్తున్నప్పుడు చాలా మంది ఇలా పెట్టామనుకోండి పెడితే కడుపు నిప్ప లేకపోతే ఆకలి అర్థం కాదు కడుపు నొప్పి ఏంటంటే ఆకలి మిమ్మల్ని కిందకి లాగేస్తున్న టైప్ ఇస్తుంది ఒక రకమైన నేర్చని తీసుకొస్తుంది కడుపు నొప్పి పోటు పొడుస్తున్న ఫీలింగ్ వస్తుంది సో ఆ బరువుకి పోటికి ఉన్న నొప్పికి ఉన్న తేడా ఉంటుందండి అండి ఆ బాడీ బరువుని మీరు నీరసం వల్ల మొయ్యలేరు అలా మీరు చూస్తూ ఉండి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్గా మీకు అనుకోకుండా ఇలా ఎక్స్పెక్ట్ చేయకుండా చూడాలండి అంటే ఇలా చూస్తున్నాం మీకు ఎప్పుడు కనిపించింది కనిపించగానే ఫస్ట్ వెంటనే ఇలా వావ్ నాకు ఆ మామిడి పండు భలే ఉంది అలా ఎక్స్ప్రెషన్ పెడితే అది మళ్ళీ అతి అవుద్ది అండి దాన్ని చూసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆ మామిడి పండు అనే మీకు మీలో ఒక రకమైన లాలాజలం అనేది ఓరుతుంది ఎందుకంటే ఆకలితో ఉన్నారు కాబట్టి దాని యొక్క ఆ టెంప్టింగ్ రంగు కానీ లేకపోతే మామిడి పండుకున్న ఒక ఇది మన మైండ్లో ఉన్న ఇది కానీ అది ఒక రకమైన ఆకలి క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసినప్పుడు దాన్ని మీరు చూపించి మామూలుగా అది చూసి వా అనేది జామ్ యాడ్ చేసినట్టు కిసాన్ జామ్ యాడ్ చేసినట్టు చేయకుండా మీరు అలా చూసి మామూలుగా అంటే చిన్నగా అర్థం అవుద్దు దాని తర్వాత మెల్లిగా మీరు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే మరీ ఎత్తులో లేదు అలాగని మరి కిందకి లేదు ఆ విషయం మీకు ఆకలిలో ఉన్న వల్ల తెలియదు ఎంత ఎత్తులో ఉంది ఏంటని ఫస్ట్ ఏం చేస్తారు ప్రయత్నిస్తారు అంటే పరిగెట్టుకుంటే వెళ్ళి దూకేస్తారండి అలా దూక్కకూడదు ఎందుకంటే మీరు యాక్చువల్లీ మీకు ఇంటీరియర్ గుర్తుపెట్టుకోండి దీని ముందు సీన్ గుర్తుపెట్టుకోండి మీరు నీరసంగా ఉన్నారు మీరేం తినలేదు పండు చూసినంత మాత్రం మీకు ఎనర్జీ వచ్చేది ఎనర్జీ వేరు మోటివేషన్ వేరు మోటివేషన్ వస్తుంది ఎలాగ హోప్ నాకు ఆ పండు తినాలి ఐ మీన్ నేను బ్రతకగలనే తింటే అని హోప్ని మీరు కళల్లో చూపించాలంటే ఒక ఆశ అంతే తప్ప అది ఆ ఎనర్జీ కాదు ఎనర్జీని చూపించకుండా మీరు వెళ్ళి ఏం చేస్తారంటే మెల్లుగా దానివైపు నడుస్తూ ఉంటారు దాని దాని వైపు పరిగెట్టుకుంటే వెళ్ళి ఎగరేస్తారండి అలా ఎగరలేము ఎందుకంటే ఆల్రెడీ మీ బ్యాటరీ లో చూపించింది చార్జింగ్ పెట్టుకోమన్నట్టు చెప్తుంది బాడీ మీరు ఆ టైంలో పబ్జి ఆడినట్టు మీరు ఏం చేస్తారు వెళ్ళి దీన్ని జంప్ చేస్తారు జంప్ చేసి కింద పడేటప్పటికి ఒక్క జంప్ అలా కింద పడేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఫోర్ గట్టు మిడ్ గట్టు ఇంజ్ గట్టు అని ఇవి ఉంటాయి కదండీ ఒకసారి ఇవన్నీ స్ట్రెచ్ అయ్యి మజిల్స్ అన్నీ కూడా ఆ బ్యా నీరసానికి ఒక పెయిన్ వస్తుందండి అబ్డామినల్ ఏరియాలో ఉండే అన్నీ సో ఆ పెయిన్ వచ్చి ఇంకా నీరసం బ్యాటరీ ఒక దెబ్బకి టెన్ పర్సెంట్ మళ్ళీ పడినట్టు అవుద్ది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ డౌన్ ఛార్జ్ అయ్యి మీరు ముందు అటెంప్ట్ మీద ఇంకా నీరసం అయిపోతారు బాడీ లాంగ్వేజ్ ఇంకా నీరసం రావాలి దాని తర్వాత దీన్ని కంటిన్యూటీ అంటాం ఎమోషనల్ కంటిన్యూటీని గుర్తుపెట్టుకోవడం అంటాం మళ్ళీ మీరు రెండోసారి ఏం చేస్తారంటే ఇక మళ్ళీ ఓపిక తెచ్చుకుని తినాలి కాబట్టి తప్పదు కాబట్టి తచ్చిపోతామని భయం కాబట్టి మీకు ఏం చేస్తారు ఇంకొక అటెంప్ట్ చేస్తారు రెండు అటెంప్టు ఇంకా నీరసంగా చేస్తారు ముందు దానికంటే తక్కువ అయితే వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ డల్గా ఉన్నారు కాబట్టి ఇంకప్పుడు పెయిన్ బాగా పెరిగిపోయి నీరసం వచ్చేసి మీ వల్ల కానప్పుడు థర్డ్ అటెంప్ట్ ఎలా ఉంటుంది అంటే ఇది ఆడియోన్కేసి హుక్ థర్డ్ అటెంప్ట్ అండి పాపం పిల్లోడు అనే ఫీలింగ్ కలగాలి అన్నప్పుడు మీరు థర్డ్ అటెంప్ట్లో ఇంకా నీరసాన్ని తీసుకుని జంప్ చేసి కింద పడిపోయి వచ్చిన కడుపు నొప్పి దాంతోపాటు వచ్చే దగ్గు డగ్గెందుకు ఎందుకు వస్తుందంటే మనకి ఉండే ఆ డయాఫ్రమ్ అంతా కదిలిపోయి ఒక్కసారి మనకు ఆ రకమైన ఇది వస్తుంది వచ్చినప్పుడు అదంతా చూపించిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి మీకు ఎలా ఉంటుందంటే ఆడి ఆడియన్ ఏమనుకుంటాడంటే పాపం వీడికి దొరికితే బాగున్నాను పసివాడి ప్రాణం అనే సినిమా ఉందండి ఆ సినిమా చూస్తే పాపం ఒక ఎడారిలో పిల్లవాడు పడి పడిపోతాడు మీకు సినిమా గురించి ఎంత చెప్తానంటే మీకు రెఫరెన్స్ కోసం తనకి ఏదన్నా దొరికితే బాగున్నాను అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ సినిమా చూసినప్పుడు నిన్ను నా నన్ను చూడాలి ఏ పాట ఏమి ఉంటుంది పాత సినిమా చాలా పాత సినిమా ఆ పాట చూసినప్పుడే జాలు జాలి కలిగి కానీ దొరికితే బాగుంది తినడానికి అనిపిస్తుంది అలా కనిపించినప్పుడే మీకు నెక్స్ట్ సీన్ చూస్తారు ఇప్పుడు మీకు మూడు అటెంప్ట్లు అనేది అనుకు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు మీరు బుర్ర ఉపయోగిస్తారు ఎందుకంటే మనిషి ఆకలి నుంచి ఆలోచన మొదలవుద్దండి ఇది సృష్టి ధర్మం మనం ఎంత కనిపెట్టామంటే ఆకలి నుంచే కనిపెట్టాం సో అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం దాన్ని ఈజీ చేయడానికి ఇలా చూడగానే ఒక రాయి కనిపించింది అక్కడ కూర్చొని చూడగానే ఆ రాయిని చూడగానే మళ్ళీ సెకండ్ టైం హోప్ వచ్చింది అప్పుడు మెల్లిగా పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి రాయిని తీసేస్తారు అలా తీయకూడదండి ఎందుకంటే నీరసంగా ఉన్నారు కాబట్టి మెల్లిగా వచ్చి ఆ రాయిని తీసి ఆ రాయి పట్టుకున్నప్పుడు ఆ రాయి ఎంత సైజులో పట్టుకున్నా ఒకసారి అలాగ ఒకసారి ఒకసారి ఒకసారిలో పట్టుకోకూడదండి ఎందుకంటే ఒకవేళ నేను గ్రాఫిక్స్లో కానీ పెట్టాల్సి వస్తే మరి అది తేడా వస్తుంది మైమ్ యాక్టింగ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా పట్టుకున్నారు అలా పట్టుకుని దాన్ని చూసేటప్పుడు మీకు సరిగ్గా కనపడక మీకు ఎందుకు మిస్ అవుతున్నాయి అంటే ఛాన్సులు అది సరిగ్గా ఓపిక లేక చేయ కనపడక మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఇసురుతారు ఇది ఎలా ఉంటుంది అంటే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ చూస్తే మనకి అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో జరిగిన వరల్డ్ కప్ చూస్తే లాస్ట్ ఓవర్లో మిస్బాల్ హల్ ఒక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనకి క్రూషియల్ ఓవర్ అది చాలా టాప్ హెట్టరు ఇటువైపు జోగిందర్ శర్మ ఫస్ట్ బాల్ వైడ్ వేసాడండి ఏ కానీ జోగిందర్ శర్మ కొత్త బాల్ రావడం వల్ల మనకి అప్పుడేళ్ళు ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం వలన ఏంటి వైడు అనుకున్నాం ఫస్ట్లో ఈడుకో ఈ వైడ్ వేస్తున్నాడు ఏంటి మిస్బా అంటే అన్న ఉంది ఆ వైడ్ అనేది ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఆ బా సరిగ్గా కొట్టచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ బాల్ పక్కకుపోయింది ఇప్పుడు మళ్ళీ రెండో బాల్ జోగేందర్ శర్మ తీసుకుని అంటే మళ్ళీ ఓపిక తెచ్చుకుని ఇదంతా స్ట్రాటజీ అండి అక్కడ వాళ్ళు వాడిని స్ట్రాటజీ ఏంటంటే మెస్బాన్ అటెంప్ట్ చేయడానికి ఎక్కడ వాడి స్ట్రాటజీ ఏంటంటే ఆడియన్స్ని ఆడియన్స్నిటెంప్ చేయడానికి రెండో బాల్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఓపిక తెచ్చుకుని మళ్ళీ ఏం చేస్తారు కొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తారు మీరు కొట్టగానే అది పడదండి రెండోసారి ఎందుకు పడదంటే ఇంకా ఎనర్జీ డౌన్ అయిపోయింది ముందే ఆల్రెడీ డౌన్లో ఉండడం వల్ల చెయ్యి వణుకుతూ ఉంటుంది ఇక్కడ నుంచి గురి అనేది మిస్ అవద్దు మిస్ అవగానే మనకి రెండో బాల్ వైడ్ పడగానే ఏమనిపించిందంటే ఇంకొక బాల్ కానీ వైడ్ వేస్తే మెస్బా కానీ కొట్టాడంటే అది ఏ సిక్స్ వెళ్ళిపోద్ది మనకు మ్యాచ్ పోనే ఫీలింగ్ మనకు కలుగుద్ది ఇది అసలు ఆ మ్యాచ్తో ధోని హైలైట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ లాస్ట్ బాల్లో శ్రీశాంత్ని వెనకాల పెట్టడం మనం ఎక్స్పెక్ట్ చేయము అయ్యే ట్విస్ట్లు అనమాట ఐ మీన్ అలా టెంపో క్రియేట్ చేయడం వల్ల మనకి ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆడియన్కి అది ఒక రకమైన ఇదండి ఆ టెంపో రైస్ చేయడానికి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళిపోదాం అనుకుని డిసైడ్ అయ్యి ఇంకా నా వల్ల కాదు అయ్యో పాపం వెళ్ళిపోతున్నాడే ఇంకా మనం ఆట ఓడిపోతుందని ఫీలింగ్ అనమాట వెళ్ళిపోతున్నాడు అనే టైంలో వెళ్ళాలనిపించక ఎలాగ పోతాను ఏదో చేయాలని ఆఖరి ప్రయత్నంగా ఏం చేస్తానంటే మళ్ళీ తీసుకుని చెయ్యి అనుకుతూ ఉంటుంది ఈసారి ఏం చేస్తాం శక్తి మన కణాల్లో కూడగట్టుకుని ఉంటుందండి ఇంకా మనకు ఆప్షన్ లేదన్నప్పుడే బయటకు వస్తుంది ఆ శక్తి చెప్తా ఉంటారు బుల్ మోటివేషన్ అంటారు వెనకాల ఒక ఎద్దును వదిలేస్తే నువ్వు పరి ఎంత పరిగెట్టగలవో నీకు తెలుస్తుంది అంటారు అలాగా ఇంకా నేను చచ్చిపోతున్న టైంలో కణాల్లో దాగి ఉన్న ఎనర్జీని మొత్తం మీరు ఏం చేస్తారంటారు బయటికి తెచ్చి 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 ఫోకస్ చేసి మీరు ఏం చేస్తారంటే దాన్ని కొడతారు కొట్టిన తర్వాత చాలామంది కొట్టి కొట్టి టక్ మనీ కింద చూస్తారండి అలా కాదు మీరు దాన్ని ఇప్పుడు నేను గ్రాఫిక్స్ షార్ట్ అనుకుందాం విఎఫ్ఎక్స్లో వేస్తాం అనుకుందాం మన ఇంజనీరింగ్లో చూసుకుంటే ఆ రాయి యొక్క ఫోర్స్ తగిలి అది ఏం చేస్తుంది అంటే ఫోర్స్ని క్యారీ చేస్తూ పెరాబులిక్ పాత్ర పడుతుంది మనం డైరెక్ట్గా టక్ మనీ ఇంక్లైన్ చేసామనుకోండి దానివల్ల ఆ ఫీల్ పోద్ది సో ఆ కొట్టగానే ఆ పెరాబులిత్ పాత్రలో మీరు అలా చూసి ఇప్పుడు క్యాచ్ లేచింది అంటే మనందరూ అలా చూస్తున్నారు ఆడియన్స్ అందరూ గోల్ మేస్ బా కొట్టాడు కొట్టగానే అలా అలా చూసి 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 క్యాచ్ పడేసుకున్నాడు మీకు పండు పడిపోయింది పడిపోగానే వరల్డ్ కప్ వచ్చేసింది వరల్డ్ కప్ వచ్చిందన్న కాన్సెప్ట్ ఇక్కడ మీకు ఆ పండు వరల్డ్ కప్తో సమానం మీరు చచ్చిపోయే టైంలో సో ఆనందాన్ని పరిగెట్టుకుంటూ వెళ్ళి పండు పడగానే ఎనర్జీ వచ్చేది అలా నీరసంతో అలా నడుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తారంటే మీరు అంటే అక్కడి వరకు కాకుండా మామూలుగా చెప్తున్నారు నీరసంతో ఏం చేస్తారంటే అలా పడి ఆ దాన్ని తీసుకుని మెల్లిగా ఆ వరల్డ్ కప్ని మీరు చేత్తో పట్టుకుని ఫీల్ అవుతుంటారు ఫీల్ అవడం అంటే ఏంటంటే అమ్మయ్య ఇంకా దొరికేసింది కదా అన్న ఆనందం ఏదో సాధించామని ఆనందం ఏదో ఒకటి మొత్తం మీద దాన్ని చూస్తారు చూసి మామిడి పండు అనే దానికి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ స్మెల్ని మన ఆకలిని ఇంకా పెంచేస్తారు సెన్స్ ఆఫ్ నోస్ అని ఇప్పటివరకు మీరు కళ్ళే వాడారు ఇప్పుడు సెన్స్ ఆఫ్ ఇది అనేది వాడాలి అంటే స్మెల్ అనేది సెన్స్ ఆఫ్ స్మెల్ ద్వారా ఆకలి ఇంకా పెరిగి కాయ పండు తేడా ఏంటంటే మైమ్లో కాయ అయితే కొరుక్కుని తింటాం తుడుచుకొని పండు అయితే పీక్కుని పిండుకొని తింటాం గుర్తు పెట్టుకోవాలండి నేను పండు అని చెప్పాను కాబట్టి చెప్తున్నాను ఇది ఇలా తుడిచి తుడిచే వాళ్ళే తుడుస్తారు అది కూడా అక్కడే దుక్కుంటే ఓపెన్ చేసి దాన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ స్ట్రిప్ తీసుకోగానే స్లైస్ యాడ్ చూడండి ఆ డ్రాప్ పడగానే మనకి ఎలా అనిపిస్తుంది ఆ నరాలు జివ్వు మన లోపలగా ఫీలింగ్ వచ్చి అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట ఎనర్జీ అయితే రాదు ఎప్పుడు ఇంకా ఆశ తట్టుకోలేక తింటూ దొంగ దగ్గు వచ్చేస్తా ఎలా ఇలా పిచ్చి పిచ్చిగా తిని మీరు దాని తర్వాత ఏం చేస్తారంటే అది పక్కన పెట్టి ఇలా తుడుచుకుంటూ అంతా తినేసిన తర్వాత లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరగదండి ఎందుకంటే మీ బాడీలోకి అది వెళ్ళి అది ఎనర్జీ కింద మారి కన్వర్ట్ అయ్యి మీకు ఓపిక రావాలంటే చాలా టైం పడుతుంది కానీ ఇక్కడ మీకు జరిగింది ఏంటంటే నీరసం అనేది పక్కన పెట్టేస్తే లోపల మండిపోతున్న దానికి దాహానికి ఒక రుచి తగిలి కొంచెం ఇంకొంచెం బతకడానికి వచ్చిన ఓపుని అంటే రెస్ట్ తీసుకోవాలన్నా మీకు నిద్ర రాదు ఇప్పుడు ఏంటంటే మెల్లిగా దాన్ని ఇలా అనుకుంటూ ఇలా నాకుంటూ లేకపోతే ఇలా తుడుచుకుంటూ ఆ ప్రశాంతతని మీరు ఎలా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తే అలా మీరు ఆ టెంపో రైస్ చేసుకుంటా ఇప్పుడు ఆకలి ఎవరికి వేస్తుంది అంటే చూసిన ప్రతి ఒక్కరికి మామిడి పండు తినాలనిపించాలి అంటే మనం చేసే టెంపో రైజింగ్లో చూసే ప్రతి ఒక్కరికి ఏమనిపించాలంటే మామిడి పండు తినాలి అని ఫీలింగ్ కలగాలి అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు అవుద్ది సో ఇలా మీరు ఒక సీన్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని మీరు ఎంతవరకు ఇది చేయగలరో చేస్తే ఏమవుతుందంటే ఆ సీన్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుద్దండి ఆ ఇంటెన్సిటీ పెరగడం వల్ల ఆడియన్లో ఏమవుద్ది టెంపో పెరుగుద్ది ఈ కాన్సెప్ట్లో సీను ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంప్రూవైజేషన్ మీరు అర్థం చేసుకుంటే నేను ఏదో మామూలుగా క్యాజువల్ సీన్ అండి ఇలాంటివి జరగదు అక్కడ కాకపోతే ఫ్యాంటసీలో ఇమాజినేషన్లో క్రియేటివ్ ఫీల్డ్లో ఏదన్నా మాట్లాడుకోవచ్చు కాబట్టి మీకు జస్ట్ అర్థం అవడం కోసం చెప్పాను అంతే ఈ సీన్ మీకు అర్థమైతే ఓకే అని కామెంట్ బాక్స్లో పెట్టండి ఒకవేళ అర్థం కాకపోతే మేము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంప్రూవైజేషన్ అనే కాన్సెప్ట్లో ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి అండ్ ఆ గ్యాప్లు ఫిల్ చేయడం అనే దాంట్లో ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఎమోషనల్ కంటిన్యూటీ మీ లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్కి ఎమోషన్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ గుర్తుపెట్టుకోవాలి అలా మీరు గుర్తుపెట్టుకుని రియాలిటీకి దగ్గరగా చేయాలని కోరుకుంటూ దాన్ని మీకు అర్థం అవడం కోసం ఈ వీడియో ప్రయత్నం అనేది జరిగిందండి ఇది మీకు ఓకే అనుకుంటే ఓకే అని పెట్టండి అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చే వీడియోలో మనం మళ్ళీ వేరే కాన్సెప్ట్తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్